హైదరాబాద్ లో లో కన్సల్టేషన్ మరియు రూపాయల కలర్ టెస్ట్ హాస్పిటల్స్ ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ జయగారు దీపావళి పండుగలోకి వచ్చేసాము అయితే దీపావళికి ముందు రోజు మనం ధన త్రయోదశి అంటాం మరి ఈ పండుగ యొక్క విశిష్టత ఈ రోజు ఎలాంటి విధి విధానాలు అనుసరించాలి ధనత్రయోదశి అనగానే సాధారణంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారుపు షాపులు వెళ్ళిపోవాలి గోల్డ్ కొనేసుకోవాలి కొంటేనే మనకి లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనేసి ఒక నానుడి చాలా నానుడు అంటే వ్యాపారస్తులు వ్యాపారస్తులు కావచ్చు గృహిణులు కావచ్చు ఉద్యోగాలు ఎవరమైనా కూడా బంగారం కొనుక్కోవాలి అనే ఒక కాన్సెప్ట్ని అయితే పెట్టుకున్నాం అసలు త్రయోదశి రోజు నిజంగా బంగారం కొనుక్కోవాలా అంటే వద్దంటే మీకు ఓకేనా అస్సలు కాదు బంగారు ప్రియులకు అస్సలు కానీ కాదు బంగారు ప్రియులని కాదు జయ ఎవరికైనా ఒక సందర్భం ఒకటి కావాలి ఎవ్వరికైనా యాక్చువల్గా ధనత్రయోదశి నా చిన్నప్పుడు నేను విన నే పెద్దయ్యాక కూడా నేను వినలేదు బాగా ఓల్డ్ అయ్యాక విన్నా నువ్వు నువ్వు పెద్దయ్యాక ఈ మధ్య ఇప్పుడు వింటలో వీటిల్లో వింట అంటే ఈ త్రయోదశిని కూడా పూజ చేస్తారు అనేది ఒక చిన్న సమాజం ఎవరో చేసి ఉండచ్చు దీన్ని మన బంగారు వ్యాపారస్తులు దాన్ని పసిగట్టి ఏదో ఒక సందర్భం చూపించాలి ఈ సందర్భాన్ని చూపించారు అక్షయ తృతీయ సందర్భాన్ని చూపించినట్లుగా ఈ సందర్భాన్ని ధనత్రయోదశి బంగారం కొనుక్కుంటే ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా బంగారం వస్తుంది లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి కటాక్షం ఒట్టి బంగారం మీదే ఉందని వాళ్ళు మనని నమ్మించటంలో కృతకృత్యులు అయ్యారు వ్యాపారస్తులు ఆ దానికి ప్రధాన కారణం వాళ్ళొక్కళ్ళే కాదు మనకే బంగారం ఏదైనా అట్లా వస్తుభ్రాంతి మీద వస్తుభ్రాంతి ఉండటం వల్ల జరిగింది ఇట్లా ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ సందర్భాలు అక్షయ తృతీయకో వరలక్ష్మి వ్రతానికో లేకపోతే ఈ ధనత్రయోదశకో ఖచ్చితంగా బంగారం కొనాలి అని ఉంటే అసలు కొనుక్కోలేని వాళ్ళు కొనలేని వాళ్ళు కొండ మీద పెద్ద అవగా ఆసక్తి లేని వాళ్ళు తప్పనిసరిగా అయినా బంగారాన్ని కొనుక్కుంటారు అవును కంపల్షన్ చేస్తే వేరే కథగా ఉంటుంది అట్లా కంపల్సరీగా చేసి మనలోకి తోశారు మనం కూడా దీన్ని కంపల్సరీగా భావించి అంతో ఎంతో తృణవాణ ప్రతి వాళ్ళు ఓ నాలుగు గ్రాములు ఓ గ్రాము అరగ్రామ్ పావు గ్రాము చిన్నది ముక్కు కొనుక్కుందామని బంగారాన్ని చేర్చుకుంటున్నాం ఇది ఒక రకంగా కొంత కొంతవక్క మంచిదే ఇప్పుడు క్రమంగా మన పరిస్థితి ఎట్లా అవుతుంది ప్రతి వాళ్ళకి రెండు వందల గ్రాముల మించి ఉండకూడదు ఇలాంటి రూల్స్ కూడా వచ్చినాయి అవి కూడా వచ్చినాయి కదా మీ దగ్గర బంగారం అంతా చూపించాలి ఉష్ఠేని గోల్డ్ అయితే అంటే పాతది పురాతన కాలం పూర్వోత్తర కాలం నుంచి వచ్చినవి అయితే అక్కర్లేదు కానీ ఇప్పుడు మీరు లేటెస్ట్ గా కొన్న ప్రతి రూపాయి మనకి రెండు లక్షలు దాటామంటే వెంటనే మన ఆధార్ కార్డు ఇవ్వాలి బంగారం ఆధార్ కార్డులు అడుగుతున్నారు పాన్ కార్డులు అడుగుతున్నారు ఎవరికి బంగారం లేదో వాళ్ళు కొనుక్కోవచ్చు ఎవరికి బంగారం ఉందో వాళ్ళు అదే కొనుక్కోకర్లే ఇంకెట్టి ఏదైనా కొనుక్కోవచ్చు అసలు ఏమైనా కొనుక్కోవాలన్న సిద్ధాంతమే లేదు అసలు ఏదో ఒక కొత్త వస్తువు తెచ్చుకోవాలి ఇది త్రయోదశి లెక్క కాదు దీపావళి పండగకి దీపావళి వెలుగుల పండగ జీవితంలో ఏదో ఒక మార్పు సాధించాలని భావించేవాళ్ళు మార్పు తెచ్చుకోవాలని భావించేవాళ్ళు ఏదో ఒక కొత్త వస్తువు ఇంటికి తెచ్చుకుంటే కొంచెం కలర్ఫుల్గా మనకి ఆసక్తికరంగా ఉంటుందో కొత్తది కొన్నాం ఒక కప్పు కొన్నాం అనుకో పిల్లాడి కొత్త కప్పులో పాయసం పెట్టుకుని తింటే ఎక్సైట్మెంట్ ఉంటుంది వస్తువు ఉంటే అసలు అది వాడాలి ఫస్ట్ అది ఏ వస్తువు బంగారం అంటే చెప్పాలా బంగారం అంటే చెప్పాలా చెప్పాలి ఇంకా ఎక్కువ మక్కువ డబ్బు ఎక్కువ ప్రధానమైనది బంగారం మనకి ఏమంటారు ఒక అసెట్ లాగా ఉండటం ఒక చోట ఒక మదుపు లాగా ఉండటం తోటి దాని మీద కూడా వెళ్తారు కానీ బంగారమే కొనుక్కోవాలన్న నియమం లేదు అంత అవసరమేం లేదు కాకపోతే ఈ ధనత్రయోదశి నాడు ఏం చేయాలి ఎస్ మన వాళ్ళు నాకు తెలిసి తెలుగు ప్రప తెలుగు వాళ్ళలో మనం ఏటా ఈ మాట చెప్తూనే ఉన్నాం కానీ ధనత్రయోదశి నాడు మేము పూజ చేస్తున్నాము అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా చిన్నది అవును తక్కువ ఉంటుంది నేను కూడా జయం చేయా ధన్వంతరి పూజ ఆ రోజు ధన్వంతరి జన్మించాడని చెప్తారు ధన్వంతరి ఎప్పుడు జన్మించాడు పాలకడల నుంచి లక్ష్మీదేవి పుట్టిన రోజే ధన్వంతరి ధన్వంతరి కూడా జన్మించాడు ఆయన ముందు ఈవిడ వెనకాల పుట్టల ముందు లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేనువు చంద్రుడు అప్సరసలు నవరత్నాలు మణులు మాణిక్యాలు అవన్నిటితో పాటు ధన్వంతరి కూడా పుట్టాడు ఈ ధన్వంతరి జయంతి అని ఈ రోజును చేసుకుంటాం దీని తర్వాత అమ్మవారిని ఐశ్వర్యానికి అధినేత్రిగా భావించి భావించారు కాబట్టి ఆ తర్వాత మనం అమ్మవారి పూజ చేసుకుంటాం అవునండి మొదటి ఏ రోజైతే పాలకడల నుంచి చిలికితే అందరు వచ్చారో మరి ఇప్పుడు చంద్రుడి జయంతి కూడా చేసుకోవాలి కదా లెక్క ప్రకారం అంతేగా అవునా మనం చంద్ర జయంతి ఎందుకు చేయట్లేదు అసలు పరిగణిలో కూడా తీసుకెళ్ళి కానీ చంద్రుడు ధన్వంతరి ఓసారే పుట్టారు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చారు అలా అంతా ఓసారి వచ్చిన వాళ్ళే కానీ మనం ధన్వంతరిని ఎందుకు చేస్తామంటే ఈయన ప్రత్యేకంగా మానవుల ఆరోగ్యానికి రక్షకుడుగా ఉన్నాడు ఓకే వైద్యం ఆయన యొక్క ప్రత్యేకత అందుకని ధన్వంతరి జయంతి చేసుకోవాలంటారు ఈ త్రయోదశి నాడు చాలా రకాల కథలు చెప్తారు ధన్వంతరి జయంతి చేస్తారా చేసుకుంటే చేసుకోండి ధన్తేరా నాడు చేసే పూజ సాయంకాలం ఇప్పుడు మనం తిథుల గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ఉదయకాల తిథులు ఉండటం కొన్నిటికి ముఖ్యం త్రయోదశి ఉదయకాల తిథి ఇప్పుడు ఏదైనా సరే మనకి తిథి ఎట్లా లెక్క పెడతాము సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ఉన్నట్టే చెప్పుకోవాలి ఆ రోజు అవును కొన్ని ప్రత్యేకతలు వేటికున్నాయి పౌర్ణమి అమావాస్య అవి రాత్రిపూట ఉండాలి పౌర్ణమిలో కాని అమావాస్యలో గాని మనం చేసుకునే పండగలు ఉంటే అవి రాత్రిపూట ఉన్నప్పుడే ఆ పండగ చేసుకోవాలి ఇట్లా చూడు మన రోహిణి నక్షత్రం అది ఎప్పుడు ఉండాలి అర్థ రాత్రిపూట ఉండాలి కృష్ణ జన్మాష్టమి చేసుకోవడానికి రోహిణి నక్షత్రము ఈ అష్టమి తిథి కలిసి ఉండాలి అష్టమి రాత్రికి ఉండాలి ఈ నియమాలు ఉన్నాయి సాధారణంగా అయితే తిథులన్నీ మనకు ఉదయకాలం ఉండవలసిందే తిథి ఓ అయితే ఈ త్రయోదశి వ్యవహారం ఏంటంటే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నిజానికి ద్వాదశే ఉంది మధ్యాహ్నం దాకా త్రయోదశి మధ్యాహ్నం నుంచి వచ్చింది ఓ కానీ ఇప్పుడు మనం ఇది ఇప్పుడు చేసుకునేది ఏంటి లక్ష్మీ సంబంధమైన పూజే దీపావళి పండుగ రోజున అమావాస్య నాడు షాపుల్లో వ్యాపారస్తులు చేసుకున్నట్టుగానే మామూలు వాళ్ళందరూ కూడా లక్ష్మీ పూజ జరుపుకోవచ్చు ఓకే జరుపుకోవడానికి ఆవిడకి సాయంకాలపు పూజ ఇష్టం మొదటిది అది ఎట్లా వేళ చేస్తే ధన్వంతరి పూజ మరింత మంచిదని ఆ రోజును మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఫిక్స్ చేశారు ఓహో ఇరవై తొమ్మిదో పొద్దున మీరు ఆ రోజంతా బంగారం కొనుక్కుంటారు వెండి కొనుక్కుంటారు ఏమైనా స్టీల్ కొట్టుకాయ లేదా తెచ్చుకుంటారో ఉప్పు కూడా కొనుక్కోవచ్చుట ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటామంటే నిరభ్యంతరంగా ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున్న నుంచి రాత్రి లోపల కొనుక్కోవచ్చు మీరేం కొనుక్కుంటారండి నేనేం ప్రత్యేకంగా కొనుక్కునే ఉద్దేశంలో లేం చేయ ప్రతి సంవత్సరం కొంటారా లేదా ఈ సంవత్సరం లేదు ఏమీ లేదు అట్లా ఎప్పుడో కుదిరింది అనుకో అంతేగాని అది కొనటం కోసమే వెంపర్లాటగా ఏం చూడను నేను నేను వచ్చిన స్టీల్ గ్లాసు గిన్నె నేతి గిన్నెనే కొనుక్కుంటాను ఓహో అంతే ఏదో ఒకటి కొంటాం ఆ రోజుకు ముందు రోజు వెనక రోజో వచ్చేసింది అనుకో ఇప్పుడంతా ఆన్లైన్ కదా మూడు రోజుల ముందు వచ్చింది అనుకో ఆ రోజను వాడడం మొదలు పెడతాను ఆ రోజే కొనుక్కోవాలనే సిద్ధాంతం ఏముంది వాడడం మొదలు పెట్టడం కదా అదేలే కదా లాస్ట్ ఇయర్ కాఫీ ఫిల్టర్ ఏదో తెప్పించా నువ్వు అడిగేవాడు నేనేం తెప్పించట్లేదా ఆ రోజు వచ్చింది ఒక రోజు ముందు వస్తే ఆ ఫిల్టర్ పండగ త్రయోదశి నాడు స్టార్ట్ చేశా కాఫీ ఫిల్టర్ చిన్నది తీసుకున్నాను పెర్కిలేటర్ పెద్దదైపి అంత కాఫీ తాగటం లేదని ఏదైనా ఒక చాలా చిన్న వస్తువు కొత్తది దీపావళి పండకి నార్త్ ఇండియా అంతా త్రయోదశి నాటికి దీపావళి పండగకి ఇళ్ళకి రంగులు వేసుకుంటారు జయ దుప్పట్లు మార్చేస్తారు సోఫాలు మార్చేస్తారు బళ్ళు మారుస్తారు ఇంట్లో కిచెన్ అంతా మార్చుకునే వాళ్ళు కూడా కనపడతారు నార్త్ ఇండియా వాళ్ళంతా ఇప్పుడు చూడు నువ్వు పెయింటింగ్స్ అడ్వర్టైజ్మెంట్ అవి చూస్తావా అవును దివాళీకి గిఫ్ట్లు ఇవ్వడం కూడా వాళ్ళ పద్ధతి అందరికి గిఫ్ట్లు కొంటారు బాగా ఓకే దివాళికి ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి ఆ దివాళీ ఇవి ఐదు ఆరు రోజులు చేసుకుంటారు సంబరాలు వాళ్ళు వాళ్ళకి అదే మెయిన్ పండగ మనకు సంక్రాంతి లాగా మనకి సంక్రాంతి చూడు మనం ఈ పండగ నెలపట్టు పట్టిన దగ్గర నుంచి ఏదో ఒక చిన్న పొన్న సరదాగా చేసుకుంటూనే ఉంటారు చుట్టాలు వస్తూ ఉంటారు అవును వాళ్ళకి అది ఈ పెయింటింగ్ అడ్వర్టైజ్మెంట్లలో చూడండి మీరు దివాళీకి పెయింటింగ్ అని కనపడుతుంది మనమేం అట్లా చెయ్యం మనకి సంక్రాంతికి వెళ్ళవేసే పద్ధతి ఉండేది మన ఊళ్ళల్లో మనకు డబ్బులు వచ్చే రోజులు కాబట్టి ఇప్పుడు ఏ పద్ధతి వాళ్ళు మాత్రం అదే చేస్తారు ఇక వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా మనం ఏం చేసుకుంటామో ఈ సిద్ధాంతంగా చేసుకోవచ్చు రమగారు తలస్నానం చేయటం గాని తర్వాత ప్రత్యేకమైన పూజ పూజ అంటే ఎట్లాగో లక్ష్మీదేవి చేసుకుంటాం ఆ రోజు అలాంటి దీపం పెట్టుకోవచ్చు సాయంకాలము పూజ చేసుకోవచ్చు దీనికి నియమం తలంటి నియమంగా ఏం చెప్పరు చేయ త్రయోదశికి పూజే పైగా ఏంటంటే మనకి త్రయోదశి అనే సరికల్లా మాస శివరాత్రి వస్తుంది ఓ శివ పూజ చేసుకుంటారు ధన్వంతరి పూజ మీకు అవకాశం ఉంటే చేయండి దీనికి ఏం చెప్తారంటే గుమ్మల్లో ఏదైనా బంగారు వస్తువు లాంటిది పెట్టి దీపం పెట్టి బంగారు వస్తువు పెట్టాలంటారు ఇది మనం ఇంతకుముందు ఒక కథ చెప్పుకున్నాం ఒక రాజుగారి అబ్బాయి రాజుగారికి కుమారుడు కలిగాడు ఆ అబ్బాయికి గండం ఉంది గండ ఉంటే ఏదో వివాహం చేశారు వివాహం చేసి పిల్లకి చెప్పారు ఇతనికి సర్పగండం ఉంది ఎప్పుడో మరణిస్తాడు అని ఆ సర్పగండం ఎప్పుడు ఉందంటే కార్తాంతికులు బాగా లెక్కబెట్టి ఈ దీపావళి త్రయోద దీపావళి ముందు వచ్చే త్రయోదశి నాడు ఈ అబ్బాయికి గండ ఉందని చెప్పారు చెప్పేసరికి ఈ అమ్మాయి ఏం చేసిందట ఆ త్రయోదశి నాడు లక్ష్మీదేవి ఆవిడ జన్మ జన్మించింది మరి ఆ రోజే కదా పాలకడల నుంచి వచ్చింది అందుకని ఇంట్లో వైభవపేతంగా లక్ష్మీ పూజ చేసి మొత్తం అంతఃపురానికి అన్ని దారులు కంతాలు కూడా పుడిపించేసింది సర్పం రావాలంటే దారి గుండా రావాలి కదా పాకిట్లో రాసులుగా బంగారం పోసింది అట ఓ బంగారం పోస్తే ఈ సర్ప రూపంలో వచ్చేట టైమ ధర్మరాజు వస్తే ఆ సర్పము ఆ లోపలికి వచ్చేసారు ఈ బంగారము ఇంటి నిండా దీపాలు దేదీప్యమానంగా ఉన్న ఇల్లు ఆ తర్వాత ఏమో వినపడుతున్నటువంటి లక్ష్మి సంబంధిత స్తోత్రాలకి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ సర్పం దారి మర్చిపోయింది అట అంటే యమధర్మరాజు దారి మర్చిపోవటం వల్ల సమయం అయిపోయింది మరణక గండకాలం ఏది ఉందో గండకాలం ముగిసాక ఇంకేం చేయలేము వాడు రాత మారిపోయింది అందుకని గండకాలాలు ఏమైనా ఉంటే అవి ఈ రోజు పూజతోటి వేళ పెట్టిన దీపంతో పోతాయని పురాతన కాలంలో మన దగ్గర కూడా తెలుగు ప్రాంతాల్లో కూడా పెట్టేవారట కానీ మనకి తెలిసి త్రయోదశి నాడు దీపాలు పెట్టింది మనం చూడలేదు తెలీదు ఒకవేళ మీరు త్రయోదశి నాడు కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ పిల్లలు తరచుగా యాక్సిడెంట్లకు గురవుతున్నారు అంటే పెట్టుకుంటే పెట్టుకోండి మీ ఇష్టం ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి వాకిట్లో దీపం పెట్టుకోండి ఒక చిన్న బంగారు వస్తువు ఏదైనా గుమ్మం మీద పెడితే మంచిది దీనికోసం ఇది కూడా ఏంటంటే చెయ్యాలి లేకపోతే కుదరదు లాంటి భావాల్లోకి వెళ్ళకండి మీకు అనిపించి మీ ఇంట్లో పెద్దలు మీ అత్తగారు అమ్మగారు ఒప్పుకుంటే అప్పుడు ఫాలో చేయండి లేకపోతే ఏమీ లేదు రైట్ బంగారు వస్తువు కొనుక్కుంటామా వెండి వస్తువు కొంటామా చిన్న వెండి వస్తువు అయినా చిన్న నెయ్యి ఏది కొనుక్కున్నా సరే ఏది కావాలంటే అది ఏం వద్దనుకుంటే చక్కగా ఊరుకోండి అంతే ఒక దండం పెట్టుకోండి దీపావళి పండుగ రెండు రోజుల్లో ఉంది గ్రాండ్ గా చేసుకుంటాం అని దండం పెట్టుకోండి ఇది యమగండం దాటుతుందన్న ఒక భావం కొన్ని కథల్లో కనపడుతుంది అదేలేండి మరి కథలే కదా మనకి మూలాలు అవును వద్దనుకుంటే ఊరుకోవచ్చు అంతే ఎలా కావాలంటే అలా చేయొచ్చు ధన్వంతరి పూజా విధానం అంటే ఒకవేళ వైద్యులు ఎవరైనా ఉంటే ధన్వంతరి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళైతే వాళ్ళు మంత్రం పునశ్చరణ చేసుకునే రోజు ఆయన పుట్టినరోజును చేస్తే మంత్రానికి బలం పరిపెడుతుంది మనం అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు కదా వాళ్ళకి మనం జపకర్ల వాళ్ళది వాళ్ళేలాగా చేసుకుంటారు നമസ്തേ രമഗർ നമസ്തേ ചേ